అసలు ఈ తరగతి విద్యార్థులు అంతా క్లాస్ అయిపోగానే రూమ్లోకి వెళ్ళిపోయిన తర్వాత అనంతరం మరికొంతమంది విద్యార్థులకైనా కడుపు నొప్పితో అంత బాధపడుతూ వాంతులు చేసుకున్నారు. 49 మంది విద్యార్థులకు అవస్థకు గురయ్యారు. ఉపాధ్యాయుల సమాచారంతో డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ శ్రీధర్ రెడ్డి, జర్చర్ల పట్టణ ఆరోగ్య కేంద్రము డాక్టరు మనుప్రియ, హార్బీఎస్కే వైద్యులు డాక్టర్ సునీల్, డాక్టర్ హరీష్ తమ సిబ్బందితో పాఠశాలకు చేరుకొని విద్యార్థులకు చికిత్స చేశారు. 9 మంది తీవ్ర అవస్థకు గురి కావడంతో 108 అంబులెన్సులో జర్చర్ల ఏరియా ఆసుపత్రికి తరలించారు. వారి ఆరోగ్యము నిలకడగా ఉంది. జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి పాఠశాలను పరిశీలించారు. ఆవరణ అపరిశుభ్రంగా ఉండడంతో ఉపాధ్యాయులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంటే ఇది బాగానే ఉంది. పిల్లలకు స్కూళ్ళు స్టార్ట్ అయిపోయిన తర్వాత క్లాస్ రూమ్లో అల్పాహారం స్టార్ట్ చేసినాక తిరిగి ఒక పిల్లగానే కాకుండా 49 మందిలో 9 మంది అవస్థకు గురయ్యారు. ఈ 49 మందికి ఇన్ఫెక్షన్ అయిపోయింది. పాఠశాలలో అతి తొందరలో పిలిచి అంబులెన్స్ ద్వారా చికిత్స చేయించారు. కానీ ఇది జరగడము మొదలు ఏదైతే చేస్తున్నారో, ఏది చేయాలనో ఏది చేయొద్దో, పిల్లలకు డైరెక్షన్ అవుతుందో, ఇది పెట్టాలన్నా వద్దా అనేది ఆలోచన పరంగా ప్రతి స్కూల్ అయినా హాస్టల్ అయినా పిల్లల జీవితాలతోటి ఆడుకోకుండి ఇప్పటి పిల్లలు రేపటి పౌరులు వాళ్ళు వాళ్ళ గురించి ఇది మంచి చేయాలి తప్ప ఇది ప్రభుత్వాలు పట్టించుకొని వీళ్ళ మీద ఇమీడియట్లీ యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే ఇట్లా ఈ సిబ్బందితో పాఠశాలను చేరుకొని విద్యార్థులకు చికిత్స చేశారు. ఇవన్నీ సెకండరీ, ఫస్ట్ వాళ్ళకు కావలసినవన్నీ ముందే సదుపాయాలు కల్పించాలి. ఈరోజు పిల్లలకు ఏం కావాలనో సదుపాయాలన్నీ కల్పించాలి. 9 మంది అవస్థకు గురి కావడము, ఈ అంబులెన్స్ రావడము, ఈ పబ్లిసిటీ చేయడము, మీడియా సోదరులంతా బయట పెట్టడము, ఈ ప్రింట్ మీడియా రావడము, ఇదంతా ఇంత అవసరమా? అంటే ఇదంతా కేవలం తిరిగి చూస్తే పేరెంట్స్కు ఒక విధంగా బాధ పెట్టడానికి గురి చేస్తున్నట్టు. కానీ వారి ఆరోగ్యం నిలకడగా ఉంది. జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి పాఠశాలను పరిశీలించారు. ఆరోగ్యంగానే ఉంది, కానీ మనిషికి ఏమన్నా అయిపోయిన తర్వాత 3 డేస్ వరకు కోర్స్ ప్రకారము నిలకడగా మనసు ఉండదు, మనిషికిన ఉండదు, ప్రాబ్లంలో ఉంటాయి. తర్వాత ఏది డైజెషన్ కాదు, స్టామినో ఉండదు, నడవడానికి కష్టమవుతుంది, చదవడానికి కష్టమైపోతుంది, దీనివల్ల పేరెంట్స్ రావడము, ఇలాంటి ఇష్యూలో ఎంత పెద్ద ఇష్యూ అయిపోతుంది. ఇది స్టేట్ లెవెల్లో మొత్తం అందరూ చూస్తున్నారు కాబట్టి ఇవన్నీ జరగకుండా మళ్ళొకసారి దయచేసి పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని, తర్వాత వారి ఆరోగ్యం నిలకడగా ఉంది, తర్వాత నిలకడ ఉన్నది కానీ తగ్గేవరకైనా కొంచెము బాధాకరం అనేది చాలా ఉంటుంది, తర్వాత ఈ విషయంలో విద్యార్థులకు వండిన అన్నము కూరలను పరిశీలించారు. అంటే ఫుడ్ ఇన్స్పెక్టర్లు ఉంటారు కాబట్టి ఇక్కడ మీల్స్ అయిపోయినా కర్రీస్ అయిపోయినా పరిశీలించారు. ఈ ఘటనపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటున్నామన్నారు. అంటే ఏం జరిగింది బయటికి చెప్తలేరు, విచారణ చేస్తాము తీసుకుంటామంటున్నారు. పాఠశాలలోని మిగతా విద్యార్థులకు భరోసా కల్పించేందుకు అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ వారితో కలిసి భోజనం చేశారు. పాఠశాలను డిహెచ్ఎంఓ డాక్టర్ పద్మజ జడిపి సిఎంఓ వెంకటరెడ్డి వివిధ శాఖల అధికారులు పరిశీలించారు. పరిశీలించడం వేరు, జరిగిన తర్వాత బాధపడడం వేరు, తర్వాత జరగరాంది ఏదైనా జరిగితే ఎవరి కొంపలు అంటుకుంటాయి, ఎవరి ఇండ్లు మునుగుతాయి, పిల్లల విషయంలో జాగ్రత్త పడకుంటే ఇది చాలా సీరియస్ అయిన మాటలు. తర్వాత కలెక్టర్ ఈ విషయంలో వీళ్ళ మీద యాక్షన్ తీసుకొని పిల్లలకు ప్రతిరోజు మంచి ఫుడ్డు అందించాలి, వాళ్ళ బాధలు వాళ్ళ సాధక బాధలు అన్నీ ఆలోచన చేయాలి. ఎవరైనా మన పిల్లలు అనుకొని ఒక స్కూల్ నడిపినా హాస్టల్ని నడిపినా మళ్ళీ ఇంకొకసారి ఇలాంటి విషయం జరగకుండా దయచేసి జాగ్రత్త పడాలని. ఇక్కడ మన 9 టీవీని చూడని వారు దయచేసి చూడండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. కాబట్టి దయచేసి మళ్ళొకసారి లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చేయండి. ఎక్కడైనా ఏ స్టేట్లో అయినా ఏ పిల్లలైనా ఏ పేరెంట్స్ అయినా పిల్లల భవిష్యత్తుకు చాలా జాగ్రత్త పడి వాళ్లకు నిత్యం మంచి ఫుడ్డు మంచి కర్రీస్ అన్ని బ్రహ్మాండంగా తీసి వాళ్ళకు అవసరమున్నవన్నీ ఆదుకోవాలి, చూడాలి. రాష్ట్ర ప్రభుత్వము దయచేసి కలెక్టర్లకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చి ఇటువంటిది ఇంకొకసారి రాకుండా చూసుకోవాలని మన 9 టీవీ తరఫున హెచ్చరిక.